హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి. ఈరోజు మనము ఇంకొక సింపుల్ డిజైన్ నేర్చుకుందాము. దానికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఇలా హార్ట్ షేప్ బీడ్స్ అండి. ఇవి చిన్న సైజులో ఉన్నాయి నా దగ్గర అయితే. ఇలా చిన్నవి హార్ట్ షేప్స్ కావాలి. ఇంకా ఇవి చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇలా ఉంటున్నాయి ఈ బీడ్స్ వచ్చేసి. ఇవి కొన్ని ఇంతకుముందు మనం చేసినామండి వీటితోటి డిజైన్. ఓకేనా? వీటిని యూజ్ చేసుకుని మనం సింపుల్ డిజైన్ చేసుకున్నాము. ఈ బీడ్స్తో పాటు కొన్ని స్మాల్ స్మాల్ బీడ్స్ కొంచెం చిన్నగా ఉండే కొన్ని తీసుకున్నాము. ఇలా అంతే. తర్వాత టాజల్స్ కట్ చేసి పెట్టుకున్నాయి కొన్ని అంతే. ఇంకా కాటన్ థ్రెడ్ తీసుకొని శారీకి కట్టేసేయండి. కట్టేసిన తర్వాత టాజల్ తీసుకొని ఇలా తీసుకొని పెట్టేసేయండి. ఇలా లాక్ చేసేయండి టాజల్కి. చేసిన తర్వాత కొంచెం స్పేస్ ఇవ్వండి. దాని తర్వాత హార్ట్ షేప్ ఒకటి తీసుకొని కొంచెం దూరంలో కూర్చి మళ్ళీ రివర్స్ తీయండి. ఓకేనా? దీని తర్వాత కూడా కొంచెం గ్యాప్ ఇవ్వండి. దాని తర్వాత ఈ బీడ్స్ తీసుకోండి. ఫస్ట్ చిన్నది ఒకటి, ఈ పెద్దది, తర్వాత చిన్నది. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత దీనిని ఒకదాన్ని ఇలా వెనక్కి అనేసి ఈ బీడ్ లోపల నుంచి ఈ చిన్న బీడ్కి ఇంకా శారీకి కూడా కలిపి తీయండి. తర్వాత ఈ ఇందాక మనం ఒక చిన్న లాక్ చేసుకున్నాం కదా, అక్కడ నీడిల్ కుర్చి లాక్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ చిన్న స్పేస్ ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ హార్ట్ షేప్ తీసుకోండి. అంతే. ఇంకా ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటువైపు ఒక చిన్న గ్యాప్ ఇచ్చేసి టాజల్ తీసుకోవటమే. ఇంకా అంతే అండి. ఇంతవరకే మనకి ఒకదానికి వచ్చేసి ఇలా వస్తుంది. ఇంకా అక్కడి నుంచే మనం ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవటమే. ఇంకా డిఫరెంట్గా ఏం చేయలేదు. ఇవాళ సింపుల్గానే చేశాను. ఇంకా ఈజీగా చేసుకునేటట్లుగా చిన్న డిజైన్ అంతే. ఇంకా మనకి చూడడానికి చేయడానికి ఎంత సింపుల్గా ఉంది, కానీ మనకి శారీకి లుక్ వచ్చి మంచి లుక్ ఇస్తుందండి డిజైన్. నేను మీకు చూపిస్తాను డిజైన్ కూడా.
డిజైన్ అయితే ఇలా వస్తుందండి మనకి మొత్తం. ఓకేనండి, ఇంతే. మరి ఇంకా ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఇంకా ఎవరన్నా నా ఛానల్కి వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, ఇంకా స్మార్ట్ ఆర్ట్ అండ్ టెక్ క్రాఫ్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.